రెండు సంవత్సరం పది సంవత్సరాల సమయం ఇచ్చినాం కదా వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినామమ్మా పది సంవత్సరాల లోపల ఈ ఇల్లంతకుంట గ్రామం లోపల రోడ్డు వేయని దుస్థితి రోడ్డు వేయని దుస్థితి ఉన్నది అంటే 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు నాయనాను అంటే జల్సాలు ఫామ్ హౌస్లు ఆ ఆటలు పాటలు చిందులు విందులు ఇంతేనా అవునా ఫారెన్ టూర్లు అమెరికా పోయి అక్కడ పాటలు పాడాడు ఇంతేనా నీ బతుకు ఇంతకన్నా ఏమన్నా చేసినావా మా తమ్ముడు చెప్పిండు ఇంత పెద్ద ప్రయాణ ప్రాంగణానికి స్త్రీలు పోతే సులభ కాంప్లెక్స్ టాయిలెట్స్ లేవని ఇది దుస్థితి అంటే అది కేవలం మన ఎమ్మెల్యే స్థానికేంద్రుడైనటువంటి ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే పేరు చాలా మంది తెలుసానయ్యా ఆయన ఇంటి పేరు తెలుసా ఒక్కరన్న చెప్పండి ఆయన ఇంటి పేరు చెప్పండి అయ్యా ఆయన ఊరు పేరు చెప్పండి ఒక్కసారి ఊరు పేరు చెప్పండి ప్లీజ్ ఏ ఊరయ్యా ఏ జిల్లా సిద్దిపేట మెదక్ జిల్లా నుండి వచ్చాడు రావు రూపుల గ్రామం ఆయన ఇంటి పేరు ఎవ్వరికి తెలుసు తెలుసా అంటే నీ ఊరు పేరు తెలువదు నీ ఇంటి పేరు తెలువదు అయినా మానకొండూరు ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని చూసి కేసీఆర్ చేసినటువంటి పెద్ద పెద్ద మాటలు నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అని విని నిన్ను ఇస్తున్నారు నిన్ను చూసి ఏలే నీ ముఖం చూసి పడలే నీ ముఖంకు నువ్వే చెప్పుకున్నావు కదా కేసీఆర్ అప్పుడే గనక కిట్ కేసీఆర్ కిట్ ఇచ్చుంటే నేను ఆ సముద్రం కడుపుకొని తెల్లగా ఉండేటోన్నాని అది నీ కథ నీ యొక్క ఆలోచన ఎవడిచ్చిండ్రా నీకు డాక్టరేట్ డిగ్రీ ఈ మాటలా నువ్వు చెప్పేది కాబట్టి అన్ని విషయాల లోపల ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి అన్నాడు ఇవ్వలేదు నిరుద్యోగులు చస్తా ఉన్న పట్టించుకోలేదు మరి ఇటువంటి వ్యవహారాల లోపల చాలా విషయాలు ఉన్నాయి మరి మన మహిళలు ఉన్నారు ఈరోజు మహిళలకు పావుల వడ్డీ పోయింది వడ్డీ లేని రుణాలు పోయినాయి అభయ హస్తం పోయింది పోయిందా అమ్మా మా మహిళలు చెప్పాలి పోయిందా వస్తున్నాయా కాబట్టి మనం ఒక్కసారి ఈ పదేళ్ల లోపల ఆయన చేసినటువంటి వాగ్దానాలు చాలా మంది వల్లేసినారు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని 2014 ఎన్నికల్లో చెప్పినాడు ఇంతవరకు రుణమాఫీ అయిందా అయిందా అమ్మా కాలేదు లక్ష రూపాయల రుణమాఫీ కాలే డబ్బుతారు బాగుపడేది 10 సంవత్సరాల నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే ఎంతో మంది తాగుబోతులు తయారైంది చదువుకున్నందుకు ఉద్యోగం లేక చేద్దామంటే పని లేక ఇంటికి పోతే తిట్లు ఇవన్నిటికి మూలం డిప్రెషన్ లోనై తాగుడుకు బానిసలైనరు అయినరా అయినరా తాగుతున్నారు కదా మరి అందులోంచి చెప్పేది మరి మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి కేవలం కాంగ్రెస్ తోనే అది సాధ్యం ఇంకెవ్వరితో సాధ్యం కాదమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మోసాలే కానీ టిఆర్ఎస్ అంత మోసం చేసింది ఏదీ లేదు కాబట్టి వచ్చే సంవత్సరం తప్పకుండా ఒక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి గ్రూప్ వన్లు గ్రూప్ టూలు గ్రూప్ త్రీలు గ్రూప్ ఫోర్లు డిఎస్సీలు అన్ని పెట్టి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సోనియా ప్రియాంక గాంధీ గారు చెప్పినారు కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు నిరుత్సాహపడొద్దు ఇప్పుడు మీ యొక్క ప్రతాపం చూపించాలి ఇప్పుడు మీ ప్రతాపం చూపించి చేతి గుర్తు మీద ఓటేసి మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సూసైడ్లు చేసుకుంటే పరిష్కారం కాదు తాగుబోతులకు పరిష్కారం కాదు తాగితే పరిష్కారం కాదు ఇప్పుడు సమయం వచ్చింది 10 సంవత్సరాలు చూసాం ఇది మన సమయం ఈరోజు ఓటేస్తే వీళ్ళందరూ తట్టాపుట్ట చదురుకొని ఏమున్నా తక్కువ అని మళ్ళీ రావు రూపులోకి వెళ్ళిపోవాలి అంతేనా కాబట్టి మనం వచ్చిన తర్వాత ఈ జాబ్ల మేళా స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ మరి